బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం లింగాపూర్ లైన్ మెన్ చేతివాటం చూపించారు. ఉత్తగనే కాదు ఖర్చైతది, నవ్వుడెందుకు, పైసలిస్తేనే పని. మరి వ్యవసాయ కనెక్షన్ల విషయంలో లింగాపూర్ లైన్ మెన్ పంతం సతీష్ అక్రమ వసూళ్లకు దిగారు. ఎస్టిమేషన్ పత్రంపై సంతకానికి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దేనికా, నేను వచ్చాడు నక్షి చేసి సంతకం పెట్టి నీ పాలన సంతకం పెట్టినందుకు ఉత్త కావు. అయిపోయిందా? అరే నవ్వుతావేందా? ఇంకోటి వస్తుంది, ఇంకొక 2000 కలిపి చేయండి. నా పేరు శ్రీశైలం జిల్లా లింగాపురం. ఏది ట్రాన్స్ఫారం కోసం 4 డీడీలు కట్టిన, 4 డీడీలు కట్టి సి ఫారం తీసుకపోయినా. తీసుకపోయి లైన్ మెన్ దగ్గరకు పోతే ఒక్కొక్క డీడీకి 1000 రూపాయలు, మినిమం 1000 రూపాయలు అవుతుంది అన్నాడు. ఏం తక్కువ లేదా సార్ అంటే, ఏం తక్కువ లేదు, 4 డీడీలకు 4000 రూపాయలు ఉంటేనే నేను వస్తా, లేకపోతే సంతకం పెట్టా నేను అన్నాడు. ఆయన ఇంకా నా దగ్గర 4000 లేకపోతే ఒక 15 రోజులకు రమ్మంటే వచ్చిండు. వచ్చిండు, చూసిండు, సి ఫారం వేసిండు. అది దాన్ని ఏమంటారు, గీసిండు కదా దాన్ని, ఎస్టిమేషన్ వేసిండు. ఎస్టిమేషన్ వేసి 4000 అన్నాడు. 4000 అంటే నేను ఒక 2000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ ఇంకా సీరు పంపిస్తా సీ సార్ అని అంటే సరే అన్నాడు. తీసుకున్నాడు. ఎవరైనా లైన్ మెన్ సత్తయ్య, లైన్ మెన్ సతీష్, లైన్ మెన్ సతీష్. ఎవరైనది ఆయన? అది హుస్నాబాద్ కావచ్చు, కానీ ఇక్కడ మన దుర్మిట దల్లా పనిచేస్తాడు సతీష్. దుల్మిట దల్లా పనిచేస్తాడు ఆయన. ఒక 6 ఊర్లకు లైన్ మెన్. లింగాపురం, జాలపల్లి, దుల్మిట, అర్జున్ పట్ల. 4000 డీడీలు సంతకం పెట్టానికి, ఇది ఉన్నదే నా పాతారు గీడ అని ఆ డీడీలు సంతకం పెట్టానికే 4000 రూపాయలు అడిగిండు ఆయన. నేను 2000 రూపాయలు ఇచ్చిన. అంతే. ఎన్ని రోజుల క్రితం ఇచ్చిన? 2 రోజుల క్రితమా? అది ఇచ్చి మినిమం మెల్లగా 4 రోజులు అవుతుంది. మిగతా డబ్బులు, మిగతా డబ్బులు ఆయన అడగను అన్నాడు, నన్నే పంపించమన్నాడు. ఏపీ షార్టేజ్ కదా, కాలే పని కాలే. పని గురించి అడిగితే ఇచ్చేసిన, మన ఫామ్ ఏది ఆఫీసులు ఇచ్చిన, ఇచ్చేసిన ఇక పని వాళ్ళే రిసిప్ట్ ఇచ్చేసారు. పోయి మళ్ళీ ఎప్పుడైనా టచ్ అయినా వాళ్ళకు? ఇక వాళ్ళకి టచ్ కాలే. రిసిప్ట్ సీరియల్ ప్రకారంగానే ఇస్తాం తమ్మి, ఇప్పుడు రావు నీకు అని అన్నాడు. సీరియల్ వచ్చినాక నీకు మెసేజ్ వస్తుంది అన్నాడు. మెసేజ్ రాలే ఇంకా, మెసేజ్ వచ్చినాకనే నా దగ్గరకు వచ్చి కలవమన్నాడు. అంతే కదా? అంతే.